ओम शांति भगवंतुडु चेप्पिन सत्य गीता ज्ञान मुरली इरोजु मुरली तारीकु सेप्टेंबर 9 2020 मधुरमैन पिल्ललु ये पनिनैना योग बलंतो चेयंडी तंडिनी ये विषयमु अडगवलसिन अवसरं लेदु तंडिनी ये विषयं कूडा अडगवलसिन अवसरं लेदु मीरु ईश्वरीय संतानमु అందువలన ఎలాంటి ఆసురీ కర్మలు చేయకండి. ప్రశ్న, మీ యోగబలం చేయు చమత్కారం ఏమిటి, మీ యోగబలం చేసే చమత్కారం ఏమిటి అని బాబా అడుగుతున్నారు. జవాబు, ఈ యోగబలంతోనే మీ కర్మేంద్రియాలన్నీ మీకు వశమవుతాయి. యోగబలం లేకుండా మీరు పావనంగా అవ్వలేరు. యోగబలం ద్వారానే ఈ సృష్టి అంతా పావనమవుతుంది. అందువలన పావనంగా అయ్యేందుకు, భోజనాన్ని శుద్ధంగా చేసేందుకు స్మృతి యాత్రలో ఉండండి. యుక్తిగా నడుచుకోండి. నమ్రతతో వ్యవహరించండి. ప్రియ స్మృతులు, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్, ఎలాగైతే బాబా పిల్లల సేవ చేయిస్తున్నారో, ఎలాగైతే బాబా పిల్లల సేవ చేస్తున్నారో, ఏ అహంకారం లేదో అలా బాబాను అనుసరించాలి. తండ్రి శ్రీమతంని అనుసరిస్తూ విశ్వమంతటికి చక్రవర్తి పదవిని తీసుకోవాలి, తిరస్కరించరాదు. రెండవ పాయింట్, అత్యంత ఉన్నతులు అత్యంత ప్రియులు. తండ్రులకు తండ్రి, పతులకు పతి అయిన తండ్రిపై జీవించి ఉంటూ సంపూర్ణ సమర్పణ అవ్వాలి. జ్ఞానచితిపై కూర్చోవాలి. ఎప్పుడూ పొరపాటుగానైనా తండ్రిని మర్చిపోయి వ్యతిరేకమైన కర్మలు చేయరాదు. వరదానం, మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యి జ్ఞాన లోతుల్లోకి వెళ్ళే అనుభవాలనే రత్నాలతో సంపన్న భవ. మాస్టర్ జ్ఞాన సాగర్లుగా అయ్యి జ్ఞాన లోతుల్లోకి వెళ్ళే అనుభవాలనే రత్నాలతో సంపన్న భవ. వరదానం యొక్క విశ్లేషణ, ఏ పిల్లలైతే జ్ఞాన లోతుల్లోకి వెళ్తారో వారు అనుభవాలనే రత్నాలతో సంపన్నంగా అవుతారు. ఒకటేమో జ్ఞానం వినడం వినిపించడం, రెండవది అనుభవీమూర్తులుగా అవ్వడం. అనుభవస్థులు సదా అవినాశిగా నిర్విఘ్నంగా ఉంటారు, వారిని ఎవరూ కదిలించలేరు. అనుభవస్థుల ముందు మాయ చేసే ప్రయత్నమేది సఫలం అవ్వదు. వారెప్పుడూ మోసపోరు. అందువలన అనుభవాలను పెంచుకుంటూ ప్రతి గుణమును అనుభవం చేసి అనుభవీమూర్తులుగా అవ్వండి. మనన శక్తి ద్వారా శుద్ధ సంకల్పాల స్టాకును జమ చేసుకోండి. మనన శక్తి ద్వారా శుద్ధ సంకల్పాల స్టాకును జమ చేసుకోండి. స్లోగన్, ఎవరైతే సూక్ష్మ దేహాభిమాన సంబంధం నుండి కూడా భిన్నంగా ఉంటారో వారే ఫరిస్తాలు. ఎవరైతే సూక్ష్మ దేహాభిమాన సంబంధం నుండి కూడా భిన్నంగా ఉంటారో వారే ఫరిస్తాలు. ఓం శాంతి.